ఖమ్మం జిల్లాలో భక్త రామదాస్. ఇదొక రికార్డు స్థాయిలో 11 నెలల కాలంలోనే ప్రాజెక్టును పూర్తి చేసి మరి ఈరోజు భక్త రామదాస్ ద్వారా 3 పంటలకు కూడా వరుసగా నీళ్ళిచ్చింది ఇలా మన తెలంగాణ ప్రభుత్వం. ఇలా భక్త రామదాస్ కూడా ఒక గొప్ప విజయం. అదేవిధంగా ఆ జిల్లాలో ఇప్పుడు మనం పాలేరు పాత కాలువ, ఆ పాలేరు పాత కాలువలు కూడా రికార్డు టైం అంటే 4 నెలల లోపలనే పూర్తి చేసి 20,000 ఎకరాలకు పాలేరు పాత కాలువ కింద నీళ్ళు ఇస్తున్నాం. ఇంతకుముందు 5-6 వేలు కూడా బారకపోతుండే పాలేరు పాత కాలువ కింద, కానీ దాన్ని ఇలా 4 మంత్స్లో పూర్తి చేసి 20,000 ఎకరాలకు మొన్న యాసంగి పంటకు పాలేరు పాత కాలువ కింద బ్రహ్మాండంగా నీళ్ళిచ్చింది ఇలా తెలంగాణ ప్రభుత్వం అని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతల పథకం ఇవాళ బ్రహ్మాండంగా స్పీడ్గా పనిచేస్తున్నాం. అటు అంతర్రాష్ట్ర వివాదాలని వదిలేసుకొని వైల్డ్ లైఫ్ ఫారెస్ట్లో సుప్రీంకోర్టు దాకా పోయి అనుమతి తెచ్చుకునే పని ఉండే, దాని నుంచి బయటపడేసుకొని మన రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ల కంటే ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళిచ్చే విధంగా ఖమ్మంలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు టెయిల్ ఎండ్స్ కానీ ఆ జిల్లా మొత్తం ఎన్ఎస్పి ఆయకట్టును స్థిరీకరణ చేసుకునే విధంగా ఇవాళ మనం సీతారామ ఎత్తిపోతల పథకం తెచ్చుకున్నాం. దానికి కూడా ఈ మధ్యనే అటవీ అనుమతులు సాధించుకున్నాం. చాలా వేగంగా సీతారామ ఎత్తిపోతల పథకాన్ని యావత్ ఖమ్మం జిల్లాలోని ప్రతి మండలం, ప్రతి ఎకరం కూడా సస్యశ్యామలం చేసే ఒక అద్భుత పథకం, ముఖ్యమంత్రి గారి కలల్లో నుంచి వచ్చిన పథకం ఇవాళ సీతారామ ఎత్తిపోతల పథకం. దాని పనులు కూడా ఖమ్మంలో చేసుకుంటా ఉన్నాం.